చైనా ఆర్థికంగా, సాంకేతికంగా, యుద్ధపరంగా ఏ రంగంలో చూసుకున్నా ప్రపంచ దేశాలతో ఢీ కొట్టగలదు. చైనీయుల రూపురేఖలు, ఒళ్ళు గొగుడు పొడిచే వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తాయి. కానీ చైనా వారి ఆహారపు అలవాట్లు మాత్రం ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రపంచ దేశాల్లో ఎవరు కరలో కూడా ఊహించలేని ఆహారాన్ని చైనా వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటుంటారు. పాములు, కప్పలు, తేళ్ల నుంచి కుక్కల వరకు వాళ్ళు రుచి చూడని జంతు కీటకాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పానీపూరిని సైతం చైనీయులు గబ్బులేపారు. సాధారణంగా పానీపూరి అంటే అందులో ఫిల్లింగ్ కింద ఆలు, బఠానీ కలిపిన కూరనే వేస్తారు. కానీ చైనా వాళ్ళు మాత్రం ఏకంగా పచ్చి ఈల్ చేపను ఉపయోగించారు. పచ్చి చేపను కసకసా నమిలి మింగేసి పానీపూరిని తినటం ఇప్పుడు అక్కడ ట్రెండ్గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ మహిళ ఈల్ చేపతో పానీపూరిని తినేందుకు నానా అవస్థలు పడింది. ఆ వంటకాన్ని చూసే మనకు మాత్రమే కాదు, తింటున్న ఆ మహిళకు కూడా రోత పుట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటి వరకు 66 లక్షల మంది ఈ వీడియోని చూశారు. 33,000 లైక్లు వచ్చాయి. 3,000 పైజీలకు కామెంట్ కూడా వచ్చాయి. కొందరు భారతీయులు ఈ వీడియోని చూసి నెట్టింట గగ్గోలు పెడుతున్నారు. పానీపూరిని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ కొత్త రకం చైనా వంటకంపై మీ అభిప్రాయం తెలియజేయండి.